అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ఎందరో విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసిన గుణ్ణం వీరన్న మాస్టర్ సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత విద్యాదాత పోలిశెట్టి మల్లిబాబు అన్నారు. వీరన్న మాస్టారు పదవి విరమణ సన్మాన కార్యక్రమం స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లిబాబు పాల్గొని మాస్టర్ సేవలను కొనియాడారు. అలాగే పలువురు భక్తులు కార్యక్రమంలో పాల్గొని వీరన్న మాస్టారు అంటే విద్యార్థుల్లో భయభక్తులు ఉండేవన్నారు. ఆ కారణంగానే ఆయన బోధించే సబ్జెక్టులు ఎందరో విద్యార్థులు బాధ్యతగా నేర్చుకుని మంచి ఫలితాలు సాధించారన్నారు. వీరన్న మాస్టారు మాట్లాడుతూ తన ఇన్నేళ్ల సర్వీస్ కాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తాపేశ్వరం జెడ్పీ హైస్కూల్ సాధించిన ప్రగతిని వివరించారు. సిబిఎస్ఈ పైలట్ ప్రాజెక్టుకు కోనసీమ జిల్లా తమ స్కూల్ మాత్రమే ఎంపిక కావడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తన సర్వీసులో ఆఖరి 2 సంవత్సరాలు తాను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. స్కూల్ ఉపాధ్యాయుల సహకారంతో పాటు దాదా పోలిశెట్టి మల్లిబాబు అందించిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. లాభం ఆశించకుండా విద్యార్థుల ఉన్నతికి బాటలు వేస్తూ సహాయ సహకారాలు అందించి ఆయన లాంటి దాతల సహకారం ప్రతి స్కూల్కి ఉంటే అవన్నీ ఎంతగానో అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతరం వీరన్న మాస్టారు దంపతులను పలువురు పూలదండలు దుస్సాలువాలు జ్ఞాపికలు బొకేలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులు అధికారులు పలు ప్రైవేట్ స్కూళ్ల అధినేతలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆ నెంబర్ వన్ స్కూల్లో డానియల్ అక్కడ సత్యమూర్తి గారని ఒక హెచ్ఎంఆర్ ఉండేవారు. ఆయన ఎప్పుడు 90ల్లో పనిచేశాడండి. ఆ 90ల్లో వేసిన పునాది ఇవాళ నేను వెళ్ళేటప్పుడు కూడా అలా ఉందండి. అది స్కూల్ గ్రౌండ్ లో కాంపౌండ్ కానీ చిన్న మొక్కను కూడా పాడు చేయడం కానీ ట్యాప్లు పాడు చేయడం కానీ ఏది ఏ వస్తువు పాడు చేస్తుంది కనీసం 200-300 మంది ఆ గ్రౌండ్ లో ఆడుతుండేవారండి. ఇప్పుడు అంత డిసిప్లిన్ పిల్లలు కూడా చాలా డిసిప్లిన్ నిజంగా ఉండేవారండి. నేను నిజంగా ఎక్కడ కొట్టకుండా తిట్టకుండా ఉన్న స్కూల్ ఏదైనా ఉందంటే అది ఒక వాటర్ పిక్కర్. ఎందుకంటే కొట్టి ఛాన్స్ కూడా రాలేదు నాకు. పిల్లలు అంత డిసిప్లిన్ గా ఉండేవారు. నా ఏం చేసేవాడంటే హెచ్చమైన ఏ పీరియడ్ కనపడితే ఆ పీరియడ్ మ్యాథ్స్కి వెళ్ళి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా ఏడాదిగా ఉండే దగ్గరికి వచ్చేద్దామన్న ఉద్దేశంతో ఆకాశవాణి రావడం జరిగింది. ఇది నా జర్నీలో లాస్ట్ మజిలి. ఈ సైన్స్ అంతా ఒకటి అయితే చివరి మళ్ళీ ఒకటి ఇక్కడ వచ్చేప్పటికి పిల్లలు బాగా ఉన్నారు. టీచర్స్ కూడా కోఆపరేటివ్. మొదట ఒక ఏడాది వరకు కొంచెం స్ట్రగుల్ అయ్యే మాట వాస్తవం. టీచర్స్ అందరిలా కోఆపరేట్ చేసేవారు. పిల్లలు కొంచెం కంట్రోల్గా చేయడం కొంచెం టైం తీసుకుంటే తర్వాత 2 సంవత్సరాలు చాలా హ్యాపీగా టీచర్స్ ఫుల్ కోఆపరేట్ చేసి పిల్లల యొక్క అభివృద్ధికి అన్ని విధాలా నాకు సహాయపడ్డారు.